హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై వ్యూ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిలీట్ అయిన వాట్సాప్ మెసేజ్ని ఎలా తెలుసుకోవాలో మీకు చూపించబోతున్నాను అంతకంటే ముందు మీరు ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది అదేంటంటే ఇప్పటి వరకు మా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అది ఎలా అంటారా ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఆప్షన్ని క్లిక్ చేయండి అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి నేను అందించే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పుడైనా ఎక్కడైనా మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా మీరు పొందవచ్చు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు ఇక టాపిక్లోకి వెళ్తే ఎవరైనా మనకి వాట్సాప్ ద్వారా ఏమైనా మెసేజ్ పెట్టి ఆ మెసేజ్ మనం చూడక ముందే వాళ్ళు డిలీట్ చేసినట్లయితే ఆ డిలీట్ చేసిన మెసేజ్ని మనం ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను దీనికోసం మన మొబైల్లో ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ వచ్చేసి నోటీస్ సేవ్ ప్లేస్టోర్కి వెళ్ళి ఈ సర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి నోటీస్ సేవ్ అని టైప్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఈ యాప్ సంబంధించిన లింక్ని ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను ఫ్రెండ్స్ అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఇన్స్టాల్ అయిపోయింది ఇప్పుడు ఓపెన్ అనే ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ నెక్స్ట్ ఆప్షన్ని క్లిక్ చేయండి తర్వాత మళ్ళీ ఈ నెక్స్ట్ ఆప్షన్ని క్లిక్ చేయండి చేయగానే మనకి కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది ఎలా అని క్లిక్ చేయండి తర్వాత ఈ నోటీసేవ్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి ఇక్కడ నోటీసేవ్ అన్న ఆప్షన్ని మళ్ళీ ఎన ఎనేబుల్ చేసుకొని ఓకే చేయండి ఓకే చేసిన తర్వాత బ్యాక్ వెళ్ళండి బ్యాక్ వెళ్ళగానే మళ్ళీ కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది అని క్లిక్ చేయండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది తర్వాత నెక్స్ట్ అన్న ఆప్షన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి టోటల్ బ్యాక్ వచ్చేసేయండి ఇప్పుడు ఈ యాప్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మీకు చూపిస్తాను దీనికోసం ఈ కెమెరాలో కనిపిస్తున్న మొబైల్ వచ్చేసి నా రెండో మొబైల్ అండి ఇది మా ఫ్రెండ్ మొబైల్ అనుకుందాము మా ఫ్రెండ్ నాకు ఒక మెసేజ్ పంపిస్తున్నాడు ఏమని ఎక్స్ వై సెడ్ అని టైప్ చేసి సెండ్ చేసి మళ్ళీ దీన్ని డిలీట్ చేశాడు డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి డిలీట్ చేశాడు సో ఇప్పుడు నా మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేసి ఆ మెసేజ్ ఏంటి అనేది చూద్దాం మా ఫ్రెండ్ నుంచి నాకు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చినట్టుగా నాకు ఇక్కడ నోటిఫికేషన్ చూపిస్తుందండి నేను ఓపెన్ చేస్తాను ఓపెన్ చేయగానే ఈ విధంగా దిస్ మెసేజ్ వాజ్ డిలీటెడ్ అని చూపిస్తుంది సో మా ఫ్రెండ్ నాకు ఏం మెసేజ్ పంపించాడు ఆ మెసేజ్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం బ్యాక్ వచ్చేసి టోటల్ బ్యాక్ వచ్చేసి దీనికోసం మనం ముందుగా ఇన్స్టాల్ చేసుకున్న నోటీస్ సేవ్ అనే యాప్ని ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసి ఈ వాట్సాప్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేయగానే నా ఫ్రెండ్ నాకు పంపించిన వాట్సాప్ నెంబర్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి ఎక్స్ జెడ్ ఇందాక చూపించాను కదా మా ఫ్రెండ్ మొబైల్ నుంచి ఈ మొబైల్కి నేను పంపించిన మెసేజ్ ఎక్స్ జెడ్ అని కింద ఇక్కడ ఇచ్చారు చూడండి దిస్ మెసేజ్ వాజ్ డిలీటెడ్ అంటే ఈ మెసేజ్ని డిలీట్ చేశారు సో ఈ విధంగా డిలీట్ అయిన వాట్సాప్ మెసేజ్స్ని ఈజీగా తెలుసుకోవచ్చు కాకపోతే ఈ నోటీసేవి అనే యాప్ ఆల్రెడీ మన మొబైల్లో ఇన్స్టాల్ అయి ఉండాలి అలా ఇన్స్టాల్ అయి ఉన్నట్లయితే ఈజీగా మనం డిలీట్ అయిన వాట్సాప్ మెసేజెస్ని తెలుసుకోవచ్చు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ